ఎవరో ఏదో అన్నారని నీ జీవితంలో దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి ప్రయారిటీ నీయకుండా రాజీ పడేటువంటి బ్రతుకు నీ వద్దు. నీ ఆత్మీయంగా ముందుకెళ్తున్నప్పుడు చాలా విషయాలు నీ ఇంటి వారికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇంకా వారు ప్రభువును నమ్ముకోలేదు కాబట్టి నీవు చేస్తున్నటువంటి ప్రార్థనను వారు ఎగతాళి చేయొచ్చు. నీవు ఎప్పుడు బైబిల్ చదువుతుంటే ఏంటి, ఎప్పుడు బైబిల్ చదువుతున్నావని ఎగతాళి చేయొచ్చు. ఒకవేళ కొంతమంది నీవు బొట్టు పెట్టుకోకపోవటను బట్టి ఎందుకు బొట్టు పెట్టుకోలేదని చెప్పి నిన్ను నిందించవచ్చు, ప్రశ్నించవచ్చు దేవుని, ప్రభువా ఎందుకు నా ఇంటి నుండే ఈ హింస అని. ఆ హింస లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగలేవు. ఆ సూర్యుడు ఉదయించకపోతే ఆ వేరు లోపలికి తన్నుకొని పోలే. ఆ సూర్యకాంతి, ఆ సూర్య కిరణాలు ఆ యొక్క మొక్క వృక్షముగా ఎదగడానికి అవసరం. ఈ దినమందు మన ధ్యానాంశము, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:10 ఈ మాటను మనం చూడగలుగుతాం. నీతి నిమిత్తము హింసించబడేటువంటి ఆత్మీయ స్థితికి విశ్వాసి ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరిది పరలోక రాజ్యం అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరు వారు? ఎవరైతే వారి యొక్క హీన స్థితిని గమనించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గుర్తెరుగుతారో వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపమునొంది ఇక వారి జీవితంలో ఎవరి ద్వారా కూడా, ఏ నామము ద్వారా కూడా, ఏ విధము చేతనైనను వారికి రక్షణ కలుగదు. దేవా నీవే దిక్కని ఎవరైతే ఆత్మ విషయంలో దీనత్వమును కలిగి వస్తారో అలాంటి వారిది పరలోక రాజ్యం. అది మొదటి మెట్టు. ఒకవేళ పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అంటే ఆత్మ విషయమై దీనత్వము కలిగినటువంటి నీవు నీతి నిమిత్తమై హింసించబడేటువంటి స్థితికి ఎదగాలి. నీ ఆత్మీయ జీవితంలో తప్పకుండా హింసలు వస్తాయి. ఒకవేళ నీవు హింసించబడితే అన్నటువంటి బోధను యేసు ప్రభువుల వారు చేయలేదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో తప్పకుండా హింస వస్తుంది. అందుకే మత్తయి సువార్త 5:44 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అందుకే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12:14 ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఒకవేళ మిమ్మును ఎవరైనా హింసిస్తే దీవించమని దేవుని వాక్యం చెప్పడం లేదు. మీరు తప్పకుండా మీ ఆత్మీయ జీవితంలో నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, నీవు యేసు క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసము నిమిత్తము హింసించబడేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక నీవు హింసించబడినప్పుడు నిన్ను హింసించేటువంటి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. నిన్ను హింసించేటువంటి వారిని నీవు దీవించాలి. ఈ విషయాన్ని యేసు ప్రభువుల వారు మరింత స్పష్టంగా ఆయన శిష్యులకు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 15:20 ఆయన అంటూ ఉన్నాడు, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినటువంటి మాటను జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించదరు. ఈ లోకము నన్నే హింసించినప్పుడు తప్పకుండా మిమ్మును కూడా హింసిస్తుంది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. యేసు ప్రభు కంటే మనము అతీతులము కాము. యేసు ప్రభునే ఈ లోకము హింసించినప్పుడు తప్పకుండా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నిన్ను నన్ను కూడా హింసిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో హింస అన్నటువంటిది ఒక భాగమని మనము గుర్తించేటువంటి వారిగా ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎవరండి? ఎవరు హింస పొందుతారు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. వారు ఎవరైనా కావచ్చు,
నీవు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచావు, యేసు ప్రభు కొరకు నీవు బ్రతకాల అన్నటువంటి ఉద్దేశమును కలిగి ఆయనకు సాక్షిగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో నీవు తప్పకుండా హింసను ఎదుర్కోవలసి ఉన్నది. మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అసలు ఎప్పుడైనా దేవుని నిమిత్తము నీవు హింసించబడ్డావా? ఒకవేళ నీ జీవితాన్ని పరిశీలన చేసుకున్నటువంటి తర్వాత నేను ఇంకా యేసు కొరకు హింసించబడలేదు అన్నటువంటి స్థితిని నీవు కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగడం లేదని గుర్తించాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. అందుకే నీవు దేవుని నిమిత్తము హింసించబడినటువంటి అనుభవం ఇంకా నీ జీవితంలో లేదు. యేసు ప్రభువు వారు ఆయన విత్తేటువంటి వ్యక్తిని గురించినటువంటి ఒక ఉపమానం చెప్పారు. విత్తేటువంటి వాడు విత్తనములు విత్తుతూ ఉంటే కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. ఆయన రాతి నేలను విత్తబడినటువంటి వారిని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 13:21 ఆయన ఏమంటూ ఉన్నారంటే, అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును. అయితే ఆయన జీవితంలోనికి వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను వచ్చిన వెంటనే అభ్యంతరపడును. ఎవరి జీవితంలో ఇంకా దేవుని నిమిత్తము ఈ హింసలు అన్నటువంటివి రాలేదంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ వారి జీవితాలలో ఎలాంటి ప్రతిస్పందన కూడా లేదు. వింటున్నటువంటి వాక్యాన్ని అపవాది అలానే ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు అని ప్రశ్న వేస్తే 99% ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ఈ దినాలలో మరి ముఖ్యముగా అనేక విధములుగా విస్తారముగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. కాబట్టి యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా, కూడికల ద్వారా దేవుని యొక్క మందిరములో అనేక విధములుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే నీ జీవితంలో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, వినినటువంటి వాక్యాన్ని బట్టి నీ బ్రతుకు ఎంతగా మారింది? ఒకవేళ ఇంకా నీ బ్రతుకు అసలు మార్పు చెందకుండా ఉంటే కొన్ని సంవత్సరములుగా నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉండవచ్చు. అయితే నీ జీవితంలో ఇంకా కొన్ని సంవత్సరములుగా అదే పాపానికి నీవు బానిసగా ఉంటే, అదే బలహీనతను నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే, అదే నడవడికను నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీవు త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి విత్తనములుగానే ఉన్నావు. నీ వింటూ ఉన్నావు కానీ అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలోనికి హింస ఎక్కడా? ఇంకా దేవుని వాక్యము నిమిత్తము దేవుని నిమిత్తము హింసించబడేటువంటి స్థితికి ఇంకా నీవు ఎదగలేదు. కారణం ఏంటంటే అసలు నీ బ్రతుకులో మార్పు లేదు. రెండవదిగా, ఎవరి జీవితంలో హింసలకు తట్టుకొని నిలబడలేరంటే రాతి నేలను విత్తబడినటువంటి వారిని గురించే సుప్రభులు వారు అంటున్నారు. వీరి జీవితంలోనికి దేవుని యొక్క వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను వచ్చిన వెంటనే వీరు అభ్యంతరపడతారు, వద్దు నాకు యేసు ప్రభు అని. నేను ఈ విధముగా నా ఉద్యోగంలో బ్రతికితే నా జీవితంలోనికి శ్రమ కాబట్టి నేను ఈ విషయంలో రాజీ పడతాననుకునేటువంటి బ్రతుకు ఎవరిదంటే రాతి నేలను విత్తబడినటువంటి వారిది. నేను క్రైస్తవుణ్ణే వివాహం చేసుకుంటే నాకు ఈ ప్రివిలేజెస్ పోతాయి కాబట్టి, నా హోదా పోతుంది కాబట్టి నేను ఈ విషయంలో రాజీ పడతాననుకునేటువంటి బ్రతుకు రాతి నేలను విత్తబడినటువంటి బ్రతుకు. ఎందుకంటే వారి జీవితంలో దేవుని వాక్యము నిమిత్తము శ్రమ హింస తప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు వారు అభ్యంతరపడి, నాకు ఈ జీవితం వద్దు, ఈ తీర్మానం నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, ఈ మాట నేను చేయలేను అన్నటువంటి స్థితిలోనికి దిగజారిపోతారు. వీరి జీవితాలలో హృదయ అంతరంగాన్ని ఇంకా శుద్ధి చేసుకోలేదు, హృదయాన్ని సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకొనలేదు. ఇంకా వారి హృదయ అంతరంగములో రాళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ మొలక వేరు లోతుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. గమనించండి, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని యొక్క కాంతి ఆ మొక్క మీద పడినప్పుడు ఆ సూర్య కిరణముల వలన ఆ మొక్కకు శక్తి
శక్తి వచ్చి ఆ వేర్లు లోపలికి తన్నుకొని పోయినప్పుడే ఆ మొక్క ఒక చెట్టుగా ఒక వృక్షముగా ఎదుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము నూరంతలుగా ఫలించేటువంటి ఆత్మీయ స్థితికి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి వారికే పరలోక రాజ్యము. కాబట్టి నీ జీవితంలోనికి తప్పకుండా హింసలు వస్తాయి. యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినట్లయితే 5 విధములైనటువంటి మనుషుల ద్వారా, లేకపోతే కొన్ని వివిధ పరిస్థితులలో ఆయన హింసించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. లోకులు నన్నే హింసించినప్పుడు మిమ్మును కూడా తప్పకుండా హింసిస్తారని యేసు ప్రభువులు వారు చెప్పారు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి హింసలను మనం ధ్యానించగలిగితే అవి కూడా మన జీవితంలోనికి వస్తాయి, వాటిని కూడా మనము ఎదుర్కోవాలి అన్నటువంటి సిద్ధపాటును, తీర్మానమును కలిగి దేవుని వాక్యము నిమిత్తము మనము శ్రమ హింసను ఎదుర్కొన్నప్పుడు అభ్యంతర పడక, ఒకవేళ అది మనకు నష్టమైనా, ఒకవేళ దాని వలన మనకు అప్పటికి ఏదైనా ప్రమాదం అనిపించినా, లేకపోతే దాని వలన మనం ఏదైనా కోల్పోతూ ఉన్నా, దేవుని వాక్యము నిమిత్తము నీతి నిమిత్తము హింసించబడకపోతే నాకు పరలోకము లేదు, కాబట్టి ఐ హ్యావ్ టు సఫర్ అన్నటువంటి తీర్మానాన్ని నీ జీవితంలో చేయగలుగుతాం. మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:16, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఇక్కడ యూదులు యేసు ప్రభువుని హింసిస్తూ ఉన్నారు. ఎందుకు హింసిస్తూ ఉన్నారు అంటే బెతస్తా అన్నటువంటి కోనేటి దగ్గర 38 నుండి పడి ఉన్నటువంటి ఒక మనిషిని యేసు ప్రభువులు వారు చూశారు. 38 నుండి ఆయన బాగుపడాలని ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అయితే ఆ కోనేటిలో పడలేక, ఆ శక్తి లేక, ఆ విధముగా ఆయనకు సహాయము చేసేటువంటి స్నేహితులు లేక 38 నుండి ఆయన జీవితంలో అదే స్థితిలో పడి ఉంటే యేసు ప్రభువుల వారు కనికరపడి ఆయన దగ్గరకు వెళ్ళి, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగి ఆయనను స్వస్థపరిచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమంటే దేవుడు అక్కడ చేసినటువంటి అద్భుతాన్ని బట్టి ఈ యూదులు దేవుణ్ణి మహిమపరచకుండా విశ్రాంతి దినమందు పని చేయకూడదు కదా, ఈయన విశ్రాంతి దినమందు ఆయన పరుపును ఎత్తుకొని ఎలా వెళ్ళమన్నాడు అని చెప్పి యేసును హింసించారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి హింసలకు దీన్ని ఒకవేళ అన్వయింపజేసుకుంటే, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితంలో హింసించబడేటువంటి పరిస్థితి ఉన్నది. గమనించండి, కేవలం వారక్కడ యేసు ప్రభు మీద మోపుతున్నటువంటి ఒక నేరము ఏమిటంటే విశ్రాంతి దినమందు చేయకూడనిది ఆయన చేశాడని. చాలాసార్లు ఒక విశ్వాసి జీవితంలో ఆయన లేకపోతే ఆమె చెందినటువంటి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి నీవు యేసు ప్రభువుని నమ్ముకొనకూడదు అన్నటువంటి సిద్ధాంతమును వారు కలిగి ఉంటారు. ఎందుకంటే నీ కుల దైవము వేరు, నీ మత దైవము వేరు, నీ గ్రామ దేవత వేరు, కాబట్టి నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి వీలు లేదు అని చెప్పి నీ కులమతములను బట్టి నీ ఆత్మీయ జీవితంలో నీవు హింసించబడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నీవు అలా ఎవరైనా నిన్ను హింసించినప్పుడు నీవు దేవుని వాక్యము కొరకు నిలబడేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఎవరో ఏదో అంటూ ఉన్నారని మీ ఊరు పెద్దలో, మీ గ్రామ పెద్దలో ఏదో చెప్పారని నీవు యేసును విడిచిపెట్టేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోకూడదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము దేవుని వాక్యము నిమిత్తము, నీతి నిమిత్తము హింసించబడుతూ ఉంటే మనము ధన్యులమని గుర్తించాలి. మనకు పరలోక రాజ్యమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడని మనము గమనించాలి.
కాబట్టి నీవు హింసించబడుతూ ఉన్నప్పుడు నిరాశ చెందద్దు, అభ్యంతరపడవద్దు. ఒకవేళ నీ హృదయము రాతి హృదయముగానే ఉండవచ్చు, అయితే నీ జీవితాన్ని దేవుని వాక్యమైనటువంటి శుద్ధితో నీలో ఉన్నటువంటి ఆ రాళ్లను పగులగొట్టి వాటిని నీవు సదును చేసి మంచి నేలగా సిద్ధపరచగలిగితే తిరిగి మళ్ళా అక్కడ మన్ను లోతుగా ఉంటుంది కాబట్టి వేరు లోతుగా వెళ్తుంది, ఆ మొక్క వృక్షమై నీవు ఫలించేటువంటి స్థితిని కలిగి ఉండగలుగుతావు. సరే, రెండవదిగా యేసు ప్రభువుల వారిని వారి ఇంటి వారు హింసించారు. చూడండి మార్కు సువార్త 3:21 ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఇంటి వారే ఆయనకు మతి పోయిందని అనుకుంటూ ఉన్నారు. నిజంగా అది ఎంత గొప్ప మానసికమైనటువంటి క్షోభను కలుగు చేస్తుంది. పబ్లిక్లో ఏమో యేసు ప్రభుకి ఒక మంచి పేరు, ఆయన ఒక గొప్ప ప్రవక్తని, ఆయన దేవుని చేత పంపబడినటువంటి వాడని, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాల ద్వారా, ఆయన జరిగిస్తున్నటువంటి ఆశ్చర్య కార్యముల ద్వారా, ఆయన నోట నుండి జారుతున్నటువంటి బోధ ద్వారా ప్రజలు విని ఆశ్చర్యపడుతూ ఉంటే ఆయన ఇంటిలో వారైతే ఆయనకు మతి పోయిందని వారు అనుకుంటూ ఉన్నారు. సో రెండవది, కానీ ఆత్మీయ జీవితంలో నీ సొంత ఇంటి వారి నుండే నీకు హింస రావచ్చు. యేసు ప్రభువుల వారికి మతి పోయింది అని ఎందుకు ఆయన ఇంట్లో వాళ్ళు అనుకున్నారంటే ఆ సందర్భం ఏమిటని మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చారు. ఆయన ఇంకా ఇంటికి రాకముందే అప్పటికే యేసు ప్రభు ఇంటి దగ్గరకు వస్తాడని బహు జనులు అక్కడికి వచ్చేశారు. ఇప్పుడు భోజనము చేయడానికి కూడా వారికి చోట్లేదు. ఆ ఇన్సిడెంట్ని బట్టి ఆయన ఇంట్లో వాళ్ళు అనుకున్నారు ఈయనకి మతిపోయింది. కాబట్టి నీవు దేవుని కోసం చేస్తున్నటువంటి పరిచర్య కావచ్చు, దేవుని కోసం చేస్తున్నటువంటి తీర్మానములు కావచ్చు, నీవు దేవుని కోసం ఎన్నుకున్నటువంటి మార్గములు కావచ్చు, నీవు దేవుని కోసం పలుకుతున్నటువంటి మాటలు కావచ్చు, ఒకవేళ నీ కుటుంబములో వారికి నీకు మతి పోయినట్లుగా అనిపించేవిగా ఉండవచ్చు. బట్ అయితే నీ జీవితంలో నీవు గుర్తించాలి, వారిని బట్టి నీ మనస్సును, నీ మాటలను, నీ తీర్మానములను మార్చుకొనకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు మార్చుకోలేదు. ఇంట్లో వాళ్ళే పిచ్చోళ్ళు అంటున్నారు కాబట్టి పదనరా అని చెప్పి వారిని తరిమేయలేదు. ఆయన వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో. కాబట్టి ఎవరో ఏదో అన్నారని నీ జీవితంలో దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి ప్రయారిటీ నీయకుండా రాజీ పడేటువంటి బ్రతుకు నీకొద్దు. నీ ఆత్మీయంగా ముందుకెళ్తున్నప్పుడు చాలా విషయాలు నీ ఇంటి వారికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంకా వారు ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి నీవు చేస్తున్నటువంటి ప్రార్థనను వారు ఎగతాళి చేయొచ్చు. నీవు ఎప్పుడు బైబిల్ చదువుతుంటే ఏంటి, ఎప్పుడు బైబిల్ చదువుతున్నావని ఎగతాళి చేయొచ్చు. ఒకవేళ కొంతమంది నీవు బొట్టు పెట్టుకోకపోవటం బట్టి ఎందుకు బొట్టు పెట్టుకోలేదని చెప్పి నిన్ను నిందించవచ్చు. ప్రశ్నించద్దు దేవుని, ప్రభా ఎందుకు నా ఇంటి నుండే ఈ హింస అని. ఆ హింస లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగలేవు. ఆ సూర్యుడు ఉదయించకపోతే ఆ వేరు లోపలికి తన్నుకొని పోలే. ఆ సూర్యకాంతి, ఆ సూర్యకిరణాలు ఆ యొక్క మొక్క వృక్షముగా ఎదగడానికి అవసరం. గమనించండి, ఒకవేళ మీ జీవితాలలో మీరు హింసలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అభ్యంతర పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించి మీ హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసుకొనకపోయినట్లయితే, నీ హృదయంలో ఉన్నటువంటి రాళ్లను నీవు సదును చేయకపోయినట్లయితే, ఏ సూర్యకాంతి అయితే, ఏ సూర్యకిరణాలైతే ఆ యొక్క మొక్క యొక్క వేరును ఎదిగింపచేయడానికి శక్తిని ఆ మొక్కకు కలుగజేస్తాయో, అదే సూర్యకిరణాలు ఒకవేళ రాళ్ళు ఈ లోక సంబంధ మైనటువంటి లాశలో అట్టు వస్తే ఆ మొక్కను కాల్చివేస్తాయి. అదే సూర్యకాంతి ఆ మొక్కను ఎదిగింప చేయడానికి శక్తి కలిగినటువంటిది ఎప్పుడంటే నీ హృదయాన్ని సరిచేసుకున్నప్పుడు.
ఒకవేళ నీ హృదయాన్ని నీవు సరి చేసుకొనకపోతే అదే సూర్యకాంతి నిన్ను ఎండిపోయేటట్లు కూడా చేస్తుంది. కానీ ఆత్మీయ జీవితంలో నీ సొంత ఇంటి వారే నిన్ను హింసించవచ్చు. నీ భార్య నీ విశ్వాసమును బట్టి నిన్ను హింసించవచ్చు. నీ పిల్లలు నీ విశ్వాసమును బట్టి నిన్ను హింసించవచ్చు. నా దగ్గరికి ఒక సోదరుడు ఎప్పుడు చెప్పేవాడు, యేసు ప్రభువును నమ్ముకున్నానని నా భార్య నా బిడ్డలు ఎప్పుడూ నన్ను ఇంట్లో చులకనగానే చూస్తారని. దానివల్ల నీవు దిగులు చెందాల్సినటువంటి పని లేదు. ఆ పరిస్థితి నీకు అవసరం. ఆ పరిస్థితిలో మరింతగా నీవు దేవుని పైన ఆధారపడతావు. ఒక రాయిని నీవు సదును చేయాలంటే నీ సొంత శక్తి నీకు ఉపయోగపడదు. నీవు ఒక రాయిని సదును చేయాలంటే నీకు ఒక సుత్తైనా కావాలి, ఒక సమిటైనా కావాలి, ఒక పనిమిట్టు కావాలి. కాబట్టి నీ యొక్క హృదయ అంతరంగంలో రాళ్ళు అడ్డుగా ఉన్నప్పుడు, నీ కుటుంబంలో వారు నిన్ను హింసిస్తూ ఉన్నప్పుడు నీవు దేవునిపైన ఆధారపడి, ప్రభా నా శక్తి సరిపోదు నాయన, ఈ వాక్యమైనటువంటి సుత్తి నాకు కావాలి, ఈ వాక్యమైనటువంటి సమిట నాకు కావాలి, ఆ సహాయంతో నా హృదయ అంతరంగాన్ని నేను సరి చేసుకుంటాను, సరిచేయి ప్రభువా అని అడిగితే ఆయన సరిచేసి నిన్ను నూరంతలుగా ఫలింపచేయగలడు. హల్లెలూయా. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే నీ బంధువుల నుండి హింస. యోహాను సువార్త 8:41. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, ఎవరు వీరంటే యూదులు. ఎవరు ఈ యూదులు అంటే యేసు ప్రభువు కమ్యూనిటీకి చెందినటువంటి వారే, యేసు ప్రభు యొక్క బంధువులే ఈ యొక్క యూదులు. అయితే కూడా యేసు ప్రభుల వారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, నేను దేవుని చేత పంపబడ్డాను, నేను నువ్వు తండ్రిని ఏకమై ఉన్నా, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నటువంటి వాడను అన్నటువంటి విషయములను యేసు ప్రభువులు వారు బోధించినప్పుడు ఆ యూదులే యేసు ప్రభువుని హింసిస్తూ ఉన్నారు. ఎలా హింసిస్తూ ఉన్నారంటే, మేము వ్యభిచారము వలన పుట్టినటువంటి వారము కాము. అంటే నీవు వ్యభిచారం వల్ల పుట్టావని యేసు ప్రభువుని ఇండైరెక్ట్గా నిందిస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవేమో పరలోకమందున్న తండ్రి పంపించాడంటూ ఉన్నావు, పరలోకమందున్నటువంటి తండ్రి నీ తండ్రి అని చెప్పుకుంటూ ఉన్నావు. అయితే లెక్కలలో యోసేపు నీ తండ్రిగా రాయబడ్డాడు, కాబట్టి నీ తండ్రి ఎవరో నీకు క్లారిటీ లే అని సూటిపోటి మాటలతో యేసు ప్రభువుని హింసిస్తూ ఉన్నారు. ఎవరంటే వారి బంధువులే. కాబట్టి నీ జీవితంలో కూడా నీ బంధువులు యేసు నమ్ముకున్నందుకు అనకూడనటువంటి మాటలతో నిన్ను హింసించవచ్చు. ఆ మాటలు వినడానికే చాలా బాధను కలిగించవచ్చు. అయితే యేసు ప్రభువులు వారు వాటన్నిటినీ కూడా భరించారు. కారణం ఏంటంటే ఆ హింస నీ ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఫలించడానికి అవసరం. హల్లెలూయా. ఆ పరిస్థితులలో నీవు దేవునికి మరింతగా దగ్గర అవుతావు. ఆ పరిస్థితులలో దేవుని పైన నీవు మరింతగా ఆధారపడతావు. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు యొక్క స్నేహితుల నుండి హింస. మన జీవితంలో కూడా మన స్నేహితుల నుండి హింసను పొందేటువంటి పరిస్థితి ఉండవచ్చు. మత్తయి సువార్త 12:24. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూల వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకరి వలన కాదనిరి. ఇక్కడ సందర్భం ఏమిటంటే, దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి వృద్ధివాడు, మూగవాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టారో, అప్పుడు ఆయన చూడగలిగాడు, మాట్లాడగలిగాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, మార్కు సువార్తలో ఇదే సందర్భాన్ని గురించి మాట్లాడుతూ, అక్కడ శాస్త్రులను కూడా
ఈ లిస్టులో పరిశుద్ధాత్మ దేవుడు యాడ్ చేశాడు. సో ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు అనేటువంటి వారు ఎవరంటే, మత సంబంధమైనటువంటి ఆచారములను చాలా నిష్ఠతో ఆచరించేటువంటి వారు. అంటే వీరు వాస్తవానికి చూస్తే యేసు ప్రభువుకి స్నేహితులుగా ఉండాల్సినటువంటి వారు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన అన్ని విషయాలలో నెరవేర్చాలని కోరుకుంటున్నటువంటి వారే. అయితే ఈ శాస్త్రులు పరిసయ్యులు సహితము యేసు ప్రభు యొక్క శక్తిని, ఆయన బోధను, ఆయన యొక్క స్థితిని వారు అర్థం చేసుకునలేకపోయారు. కాబట్టి ఆయన దయ్యమును వెళ్ళగొడితే ఈయన కూడా దయ్యములు పట్టినటువంటి వాడు కాబట్టి వాటిని వెళ్ళగొడుతూ ఉన్నాడని చెప్పి ఆయనను హింసించారు. నీ ఒక మంచి పనిని ఒక మంచి ఉద్దేశంతో చేస్తే, పక్కనున్నటువంటి వ్యక్తి నీవు దురుద్దేశంతో ఆ పనిని చేశావంటే నిజంగా నీకు మానసికంగా ఎంత హింస కలుగుతుంది. యేసు ప్రభువుల వారు ఇక్కడ అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ స్నేహితులే ఎవరైతే నీకు దగ్గరగా ఉన్నారో, ఎవరైతే నీకు సహాయం చేయవలసిన వారిగా ఉన్నారో, వారే నిన్ను హింసించేటువంటి పరిస్థితి రావచ్చు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యములను చూసి కొంతమంది నిన్ను హింసించవచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు విశ్వాసులే కావచ్చు, వారు కూడా యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వారే అయి ఉండవచ్చు. వారి ద్వారా కూడా నీ ఆత్మీయ జీవితంలో హింసించబడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాంటి హింసల గుండా వెళుతూ ఉన్నా మనం అర్థం చేసుకోవాలి, పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఈ హింస నాకు కావాలి, నేను నీతి నిమిత్తం హింసించబడాలి, దేవుని వాక్యము నిమిత్తము హింసించబడాలి. చివరిగా ఐదవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 4:28-30 చదువుకుందాం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఇక్కడ సందర్భం ఏమిటని మనం చూసినట్లయితే, యేసు ప్రభువులు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం ఆయనకు వాడుక. అది యేసు ప్రభు యొక్క వృత్తి. సో ఐదవదిగా నీ యొక్క ఉద్యోగ స్థలములో నీవు హింసించబడవచ్చు. ఆయన డ్యూటీ ఏమిటంటే రాత్రంతా దేవునితో సమయాన్ని గడపడం, ఉదయాన లేచి ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం. ఆ విధంగా యేసు ప్రభువుల వారు సమాజ మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని చదివారు. చదివినటువంటి తరువాత ఆయన ఒక విషయాన్ని చెప్పారు, కపర్నహోములో నేను చేసినటువంటి అద్భుతములను మీ ప్రాంతంలో కూడా చెయ్యాలని మీరు అడిగేటువంటి ఒక రోజు వస్తుంది. కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏలియా దినముల యందు 3 సంవత్సరముల 6 నెలలు ఆకాశము మూయబడినప్పుడు ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాన్లు ఉండినప్పటికీ సిధోనులో ఉన్నటువంటి సారేపతు విధవరాలు యొద్దకి ఏలియా పంపబడ్డాడు, కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. అదే విధముగా ఎలీషా దినములలో ఇశ్రాయేలు దేశములో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశానికి చెందినటువంటి నయమాను మాత్రమే శుద్ధుడయ్యాడు. అంటే మీ జీవితాలలో మీరు దేవుని కార్యములను ఈ స్థలములో చూడలేరన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువుల వారు చెప్పినప్పుడు ఆ మాటలు, ఆ బోధ అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరములోని వారికి అవి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువుని కొండ మీద నుండి తోసివేయాలని ఆయన్ను తరిమారైతే యేసు ప్రభువు నుండి వెళ్ళిపోయాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు నీ జీవితంలో వాక్యం నిమిత్తం హింసించబడినటువంటి ఒక్క చిన్న సన్నివేశమైనా ఉన్నదా? నువ్వు జ్ఞాపకం చేసుకోగలవా దేవుని వాక్యం నిమిత్తం హింసించబడినటువంటి సన్నివేశం? నా పైన ఉన్నటువంటి అధికారులు,
నన్ను తిడతారు కాబట్టి నేను అబద్ధాన్ని చెప్పేస్తున్నానని చెప్పేశావా? లేకపోతే నీవు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క స్థలంలో నేను దేవుని కొరకు నిలబడాలని, నేను అబద్ధాలు చెప్పనని, నేను లంచాలు తీసుకోనని, నేను మోసం చేయనని, నియమ నిబంధనలకు నేను క్రీస్తు బిడ్డను కాబట్టి వ్యతిరేకంగా చేయనని నీవు దేవుని కొరకు నిలబడితే నీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఒకవేళ అది డిమోషన్ అయిపోయచ్చు. నీకు రావాల్సినటువంటి ప్రివిలేజెస్ నీ జీవితంలో నీవు కోల్పోయి ఉండవచ్చు. అయితే నీవు దేవుని వాక్యం కొరకు నిలబడ్డావు కాబట్టి, నీతి నిమిత్తం ఆ హింసను ఎదుర్కొన్నావు కాబట్టి నీవు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. అవి మన జీవితంలో మనము దేవుని వాక్యము నిమిత్తం హింసించబడేటువంటి ప్రతి సందర్భమును ఎదుర్కొన్నప్పుడు టేక్ ఇట్ యాస్ ఏ ఛాలెంజ్, టేక్ ఇట్ యాస్ ఏ ప్రివిలేజ్. నీ జీవితంలో అదొక గొప్ప భాగ్యంగా నీవు అనుకో. అందరికీ రాదా భాగ్యం? విత్తబడి అపవాది చేత ఎత్తుకొని పోబడినటువంటి వారికి ఆ భాగ్యం లేదు. అయితే నీ జీవితంలో నీవు ఆ స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగావు. ఎంత స్థితికి ఎదిగావు అంటే ఇప్పుడు ఆ విత్తనము చనిపోయి అది మొక్కగా మొలిచే స్థితికి ఎదిగావు. కాబట్టి వాక్యం నీతో హింసించబడుతుంటే నీవు దాన్ని ప్రివిలేజ్గా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఆత్మీయ జీవితంలో ఎదిగాను కనుక ఈ హింస దేవుని కొరకు హింసించబడుతున్నాను, నీతి నిమిత్తం హింసించబడుతున్నాను, యేసు ప్రభుల వారే హింసించబడ్డారు కాబట్టి నేను హింసించబడుతున్నాను, క్రీస్తు యేసునందు నేను సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశమును కలిగి ఉన్నాను కాబట్టి నేను హింసించబడుతున్నానని చెప్పి నీ హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసుకుని మంచి నేలగా నీ జీవితాన్ని సిద్ధపరచుకునగలిగితే, దాని తర్వాత ముండ్ల పొదలు కూడా ఉన్నాయి, ఆ ముండ్ల పొదలు ఎదిగి మొలిచినటువంటి మొక్కను అణచివేశాయి కాబట్టి వారు ఫలించలేకపోయారు. కాబట్టి నీ జీవితాన్ని మంచి నేలగా నీవు సదును చేసుకోవాలి. కేవలము ఆ రాళ్లను పగలగొట్టడమే కాదు, నీ జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి ముండ్ల పొదలు ఎదగకుండా కూడా కాచుకోవాలి. హల్లెలూయా. అంతా సంపూర్ణంగా సమర్పించేశానని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుతూ, నీకు ఇష్టం వచ్చినప్పుడంతా లోకంతో రాజీ పడుతూ నీవు బ్రతుకుతూ ఉంటే ముండ్ల పొదలు ఎదుగుతాయి. ఈ ముండ్ల పొదలకు ఉన్నటువంటి ఒక శక్తి ఏమిటంటే ఇవి వాక్యానికంటే కూడా శీఘ్రముగా త్వరగా ఎదిగి ఎదగాల్సినటువంటి వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి సూర్యకాంతి ఆ యొక్క మొక్క మీద పడకుండా చేస్తాయి. కాబట్టి మన జీవితంలో మనము నీతి నిమిత్తము హింసించబడి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం, నూరంతలుగా ఫలిద్దాం. ప్రభు వాటి కృపను దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. నీతి నిమిత్తము ప్రభా మేము హింసించబడి మా ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఫలించి పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభా వారి మతమును బట్టి, కులమును బట్టి నాయన మిమ్మల్ని నమ్ముకున్నందుకు ప్రభా ఎంతమంది విశ్వాసులైతే హింసించబడుతున్నారు, వారి ఇంటి వారిని బట్టి ప్రభా, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి ప్రభా, వారు చేస్తున్నటువంటి పనిలో, వారు చదువుతున్నటువంటి చదువులో ప్రభా ఎంతమంది అయితే మీ నిమిత్తం హింసించబడి నిందించబడుతున్నారో వారిని కనికరించండి ప్రభా, వారిని బలపరచండి, వారిని ఆదరించండి ప్రభా, వారిని ధైర్యపరచండి నాయన. వారు మీ విషయమై అభ్యంతర పడక వారి జీవితములను మీ వాక్యపు వెలుగులో సరి చేసుకొని సిద్ధపరచుకొని నాయన నూరంతలుగా, అలవదంతలుగా, ముప్పదంతలుగా ఫలించేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును.
మా అడ్రస్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.